వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు ఉన్నారు, కొద్దిసేపట్లో ప్రముఖ విశ్లేషకులు వీరయ్య గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లురావు గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణసాగర్ గారు, ఏంటి దక్షతకు రక్షణ? యాక్చువల్గా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కంటే కూడా ముందు నిర్మలా సీతారామన్ గారిదే హైలైట్ చేస్తూ మన తెలుగు పత్రికల నుంచి, ఎందుకంటే తెలుగుంటి కోడలు కావటం వల్ల తమిళనాడులో పుట్టారు, కర్ణాటక నుంచి రాజశాఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, తెలుగుంటి కోడలు ఈ కాన్సెప్ట్ తో మొత్తానికి సౌత్ ఇండియా కూడా రిప్రజెంట్ వహిస్తున్నట్టుగా ఉంది. టాప్ ఫైవ్ లో ఆమె చేరిపోయారు. మెయిన్ దేశానికి సంబంధించిన చర్చలు జరిగే క్రమంలో ఉండే ఐదారుగురు మంత్రుల్లో ఆమె ఒకరిగా ఉన్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏంటి, 2019లో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే క్యాబినెట్ గా అనుకోని చేశారా? అట్లా అనుకున్నట్లయితే ఆ కూర్పు అలా ఉందా? అంటే ఎలక్షన్ల ఫోకస్ కాదండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఫోకస్ అన్నది, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ గా నడుస్తా ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో రివ్యూ జరిగి ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కాబట్టి పర్ఫార్మెన్స్ రివ్యూ జరిగింది. నేను అరుణ్ జైట్లీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ప్రతి ఎన్నిక ప్రతి ఎంపిక కూడా ఒక అవసరానికి, అంటే ప్రభుత్వ అవసరానికి సంబంధించిన ఎంపిక అని చెప్పడం జరిగింది. అన్ని కూడా రివ్యూ చేసిన తర్వాతే నరేంద్ర మోదీ గారు తన కూర్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిలో మీరు చూస్తూ ఉంటే బీహార్ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు, ఒకరు రాజస్థాన్ నుంచి ఇద్దరు, అంటే లోక్సభలో లేని వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా బ్యూరోక్రాట్స్. ఈ ఇద్దరుతో కలిపి 10% ఆఫ్ ది టోటల్ క్యాబినెట్ లో బ్యూరోక్రాట్స్ కానీ ఎక్స్ ఆర్మీ మెన్ గారు ఉన్నారు, అందులో కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. బట్ టోటల్ గా చూసుకున్నప్పుడు కంటిన్యూగా బీజేపీలో ఏదో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళు 10% ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఈసారి 9 మందిని తీసుకుంటే దానిలో ఉన్న ఆరుగురు కూడా, దానిలో ఆరుగురులో ఇద్దరైతే ఆరు టర్మ్స్ ఎంపీ, ఒకరు 5 టర్మ్స్ ఎంపీ, కాబట్టి అట్లేం లేదు. అంటే ఓన్లీ ఎన్నిక మొత్తం బ్యూరోక్రాట్స్ తీసుకున్నట్టు కాదు, ఈ 9 మందిలో 4 ఉన్నారు, కాబట్టి దాన్ని ప్రస్ఫుటంగా కనవడవచ్చు, హైలైట్ కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ గా, తర్వాత సిటిజన్ సెంట్రిక్ గా నడుస్తా ఉన్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఒకసారి మనం ఎప్పుడైనా ఎంపీలకు సీట్లు ఇచ్చే సమయంలో కానివ్వండి, రాజ్యసభలోకి తీసుకునే సమయంలో కానివ్వండి, మనకి సమీకరణం చూసుకోవడం అనేది రాజకీయంగా అవసరమైతే, స్పెషల్లీ లోక్సభకి, ఎప్పుడైతే ప్రభుత్వం కూర్పు చేస్తారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కూర్పు చేస్తామో, ఆర్టికల్ 352 ప్రకారం ప్రధానమంత్రికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే వారి గవర్నమెంట్ నడవాలి, పార్టీ వేరు, గవర్నమెంట్ నడవడం వేరు. గవర్నమెంట్ నడవాలంటే రాజకీయ సమీకరణలు చేస్తే మీకు ఫలితాలు రాకపోవచ్చు. ఎంత బ్యూరోక్రాట్స్ మీకు హెల్ప్ చేసినా కూడా అధికారికంగా యంత్రాంగంలో ఉండి, అంటిల్ అన్లెస్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ ఉన్నప్పటికీ. నిన్న కాంగ్రెస్ పార్టీ విస్తరణ తర్వాత పునర్విస్తీకరణ చేసిన కామెంట్ అంటే రాజకీయ సహచరుల మీద విశ్వాసం లేక ఇలా మాజీ అధికారుల మీద ఆయన నమ్ముకుంటున్నారని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. మరి అట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ 10 సంవత్సరాలు ఎవరు? మన్మోహన్ సింగ్ ఆర్ 2 పర్సన్స్ ని ప్రతి కేబినెట్ లో వాజ్పేయి గారు కానీ వీళ్ళు కానీ అందరు పెట్టుకుంటూ వచ్చారు. బట్ 10% అనేది కొంచెం వాళ్ళు ప్రధానమంత్రిని పెట్టుకున్నారు కదా. ఏంటంటే రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రిని బ్యూరోక్రాట్ పెట్టుకున్న వాళ్ళు మా మీద విమర్శలు చేస్తే నవ్వుకుంటారు ప్రజలు, కాబట్టి అది పక్కకు పెట్టండి. నేను ఏమంటున్నా అంటే బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ లో ఉండొద్దని ఒక రాజ్యాంగంలో ఏమో శాసనం లేదు, అది చట్టపరంగా విరుద్ధమేం కాదు, వాళ్ళు భారత ప్రజలే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ తీసుకొని, ఇది కూడా మీరు చెప్పే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ మా దగ్గర ఉన్నవాళ్ళే, ఎక్సెప్ట్ ఫర్ దీస్ 2 పీపుల్ ఎవరైతే పూరి గారు ఉన్నారో, తర్వాత అల్ఫోన్స్ గారు ఉన్నారో, వారిద్దరిని మాత్రమే ఈ కూర్పులో. అట్లానే కాంగ్రెస్ పార్టీ చేసిన ఇంకో విమర్శ ఏంటంటే అమిత్ షా పిలిచి మంత్రుల రాజీనామా చూస్తుంటే అసలు అమిత్ షా అనే మొత్తం యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి. ఇక్కడ 2 విషయాలు, ఒకటేమో ఇమాజినరీ స్టేట్మెంట్స్ చేయడం, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి విషయాలు ఏం బయటికి రావటం లేదు, ఎందుకంటే ప్రభుత్వం కట్ట అంటే ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేసి నడుస్తూ ఉంటుంది ఇంటర్నల్లీ. ఏదంటే సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ ఆల్. ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా పార్టీ నాయకులే కదా. ఇప్పుడు పిఎంఓ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్ఫార్మ్ చేస్తుంది, మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ గారు రివ్యూలో మిమ్మల్ని తొలగించాలనుకున్నారని చాలా క్లియర్గా చెప్తారు వాళ్ళు. దాని తర్వాత పార్టీ బాధ్యత కూడా కదా, ఎందుకంటే వాళ్ళు పార్టీ నాయకులు కదా. సో పార్టీ నాయకుడు కూడా పిలిచి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మా పార్టీలో కాదు, ఏ పార్టీలోనే జరిగే విషయమే. మా పార్టీలో ఏంటంటే మాకు డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, మాకు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ, కుటుంబ పార్టీలు కావు కాబట్టి తప్పకుండా కూడా 2 వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, పార్టీ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, ఈ 2 వ్యవస్థలకి ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సింది. నేను ఒకటే విషయం చెప్పవలసిన విజయ్ గారు, ఇంకోటి ఎవరైతే ఏదో అన్యాయం జరిగిపోయింది, ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది అని దానికి మళ్ళా కుల కనెక్షన్లు ఇవ్వడం, తెలంగాణ చేస్తా మాట్లాడదాం, మీరు ఓవరాల్ మాట తెలంగాణ అంశం ప్రత్యేకంగా ప్రస్తావించాం. వేరే గారు, శాఖల కేటాయింపునకు పనితీరే కొలమానం అని చెప్పారు, బట్ ఓవరాల్ గా
తొలగించడం తీసేయటం ఈ రెండు చూసుకున్నప్పుడు 2019 ఎన్నికలే లక్ష్యం అనుకుంటే వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరితోటి తన అధికారంలోకి వస్తాడని మోడీ అనుకునే పరిస్థితి కాదు. మోడీ ఆయనకున్న శక్తి, ఆయనకున్న ఇమేజీ అదే నడిపించే పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. బట్ పర్ఫార్మెన్స్ బేస్గా చేసినట్టుగా కనిపించింది. ఉమాభారతి గారిని యాక్చువల్గా తొలగించారనే లిస్టులోనే వేశారు, కానీ చివరి క్షణంలో ఆమె కొనసాగిస్తూ శాఖల్లో కోత వేశారు. గంగా ప్రక్షాళన జలవనరులు అవన్నీ తీసేసి కేవలము డ్రింకింగ్ వాటర్ అను పారిశుద్ధ్యానికి పరిమితం చేశారు. ఒకవేళ తొలగించలేని పరిస్థితి వచ్చిందా అనేటువంటి ఒక చర్చ కూడా ఒక్కొక్క జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళని మీద వేటేసినట్టుగా ఉమాభారతి మీద వేటేయడానికి ఏమైనా కొంచెం ఇతర కారణాలు ఏమైనా అడ్డుపడాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు సమర్థ పాలనకి ఇది ఒక గీట్రై కాబోతుంది అనేది అని చెప్తుంది. ఓవరాల్గా పాలనే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఈ 10 మందితో సమర్థ పాలన అసమర్థ పాలన అనేటువంటి చర్చకు పెద్దగా విలువ ఉండదు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎత్తుగడలు, ఇవి స్ట్రాటజీలో ముఖ్య పాత్ర వహిస్తున్నట్టుగా కనపడుతున్నటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయం తొలగించడంలో ఇక్కడ ఒరిగేదేమీ లేదు, ఉంచినా వచ్చేది లేదు, తీసేసినా వచ్చేది లేదు అనేటువంటిది ఇక్కడ పనిచేసింది. దీనికి బదులు తీసుకుపోయి అక్కడ ఎవరికో ఇస్తే రేపు ఎన్నికల కన్నా ఉపయోగపడుతుంది కదా అనేటువంటిది పనిచేయచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు స్థానం భర్తీ చేయాల్సింది వచ్చినా అదే పరిస్థితి. అక్కడ మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. అందుకని తక్షణ ప్రయోజనం ఎక్కడుంటే అక్కడ సర్దుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. అట్లనే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమిత్ షా ఎందుకు డీల్ చేశాడు అని అంటే, ఇప్పుడు మోడీ డీల్ చేసేది లేదు, అమిత్ షా డీల్ చేసేది లేదు. రాజకీయ పార్టీగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపించేటువంటి రాజకీయ సంస్థ కదా, ఆర్ఎస్ఎస్ ఆదేశాలు లేకుండా ఎవరు చేయరు. ఆర్ఎస్ఎస్ అమిత్ షాని చేయమంటే అమిత్ షానే చేస్తాడు, మోడీని చేయమంటే మోడీనే చేస్తాడు. ఇప్పుడు ఉమాభారతి ఇక తప్పిస్తారనుకున్నది లాస్ట్ మినిట్లో మళ్ళీ ఎందుకు కొనసాగారు అంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాలు తాలూకు అందరికీ తెలిసిన విషయం. ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు, కొనసాగించాల్సిందే అన్నది కొనసాగించారు. అందుకని ఇక్కడ రానున్న ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఏ పావు ఎటు కదిపితే కొంచెం బెటర్గా ఉంటుంది లేదా ఉన్నది మరింత దిగజారకుండా ఉంటుంది అనేటువంటి ఎత్తుగడలే కనబడుతున్నాయి తప్ప మరొకటి కాదు. తర్వాత ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఎందుకు ఫోకస్ అయ్యారు తెలుగు మీడియాలో, తెలుగులో అనేటువంటి నిర్మలా సీతారామన్ తెలుగు తెలివింటి కోడలు తెలివింటి కోడలు అనేది హైప్ ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి. ఒకటి మొదటి డిఫెన్స్ మినిస్టర్ కావడం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉంటుంది, డెఫినెట్గా అది ఒక వార్త. కానీ తెలుగింటి కోడలు అనేది మాత్రం కావాలని క్రియేట్ చేస్తున్నటువంటి హైప్ ఇక్కడ ఇద్దరిని తొలగించిన నేపథ్యంలో, ఒక్కళ్ళకు కూడా కొత్తలోకి ఇవ్వని నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల నుంచి అసలు బీజేపీకి ఒక్కళ్ళు కూడా లేరా అనేటువంటి చర్చకు అవకాశం వస్తున్న నేపథ్యంలో దాన్ని అండర్మైన్ చేయడం కోసం హైప్ క్రియేట్ చేసే దాంట్లో భాగంగా ఇది బీజేపీ వైపు నుంచి వచ్చిందే కాదులేండి. నేను అనుకోవటము మీడియాలో తెలుగింటి కోడలనే పదాన్ని వాడినట్టు బీజేపీ క్లెయిమ్ చేసుకోవాలా, తెలుగింటి కోడలకి మేము ఇచ్చామని బీజేపీ క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఎక్కడా లేదు. అంటే మొత్తం మీడియాలో వాస్తవం కూడా కదా అది. ఇప్పుడు సరోజినీదేవి గారి గురించి ఎప్పుడో చెప్పుకుంటా ఉంటాం మనం, కొన్ని దశాబ్దాల క్రితం సరోజినీదేవి తెలుగింటి కోడలనే పదం వాడేవాళ్ళం కదా మనం. అంటే ఆమె తెలుగింటి కోడలు కాదు అని ఎవరు చెప్పలేదు, దానికి ఇస్తున్నటువంటి హైప్ ఏ నేపథ్యంలో ఇస్తున్నారు. ఈ మాటన తెలుగు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం, తెలంగాణకి ప్రాతినిధ్యం లేదు, తెలుగు రాష్ట్రాలను అండర్మైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. అంతకంటే దానికి వాల్యూ ఏముంది తెలుగింటి కోడలు అనడానికి. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడైతే ఒక పనితీరు కొలమానంగానే ఇవన్నీ కూడా జరిగినాయి అనుకుంటున్నారు. పనితీరు కొలమానం అని నేను అనుకోవట్లా, ఎన్నికలు ఎన్నికల ప్రయోజనాలు కొలమానంతో ఇవి జరుగుతున్నాయి స్పష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మంత్రి పదవులన్నీ చూస్తే తీసేసినాయి. పనితీరు కొలమానం లేకపోతే మరి సురేష్ ప్రభు గారి రైల్వే శాఖ నుంచి పక్క తెప్పించడం కానీ, ఇప్పుడు ఇక్కడ ఉమాభారతి గారికి పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి గంగా ప్రక్షాళన ఇంతకు సంవత్సరం అయినా ముందు చావట్లేదు కాబట్టి అవన్నీ పక్క తప్పించారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు సీరియస్ గా డెసిషన్స్ తీసుకున్నట్టే కదా. అసలు దత్తాత్రేయ గారిని తప్పించిన దానికి కూడా మరి పనితీరు బాగాలేకపోవటం అనే కాన్సెప్టే కదా. అసలు మోడీ మంత్రివర్గంలో మంత్రుల పర్ఫార్మెన్స్ కి ఏమైనా విలువ ఉందా? మోడీనే సర్వం తప్ప మంత్రులు మంత్రివర్గానికి విలువ ఎక్కడుంది? లేదు కదా. ఇది అనేక సందర్భాల్లో మనం చర్చించింది. అందుకని పర్ఫార్మెన్స్ అనే గీట్రై తీసుకుంటే వీళ్ళేనా, ఇంకెవరు మిగతా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్న మంత్రులే అని చెప్పగలమా? చెప్పలేము కదా. ఆయన మహా అయితే ఆధారపడేది ఇద్దరు ముగ్గురు మీద ఆధారపడతారు, మిగతా వాళ్ళంతా ఆయన పర్సనల్ బృందం ఏదో ఉంటుంది, ఆ కోటరీ దాంతో అన్ని నడిచిపోతున్నాయి కదా. అసలు మొత్తం మంత్రివర్గాన్ని ఆయన ఖాతరు చేసింది ఎక్కడ? వాళ్ళకు విలువనిచ్చింది ఎక్కడ? స్వతంత్రత ఇచ్చింది ఎక్కడ? వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఎక్కడ? ఇది అనేక సందర్భాల్లో మనం ఇక్కడే చర్చించిన విషయం కూడా. అందుకని పర్ఫార్మెన్స్ ప్రాతిపదికాన్ని నేను అనుకోవట్లేదు.
అంటే బాగా పనిచేశారు అనుకున్న పేరు తెచ్చుకుని ఉన్నారు కదా గడ్కరీ లాంటి వాళ్ళు చాలా ముద్రేశారని, అట్లాంటప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా వాళ్ళు. గడ్కరీ ఏం సాధించాడని చెప్పగలుగుతారు? ఏం సాధించి ఇప్పుడు ఒకళ్ళ గురించి హైపీఏ తెలుసుకుంటే తప్ప సాధించలేదు. ఈ మంత్రివర్గంలో బాగా సక్సెస్ఫుల్ గా మంత్రివర్గంలో తెలివైన వాళ్ళు సమర్థులు లేరని కాదు, వాళ్ళ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి మోడీ ఇచ్చిన అవకాశమే. భానుప్రసాద్ ఇప్పుడు ఓవరాల్ చూసినప్పుడు తెలంగాణకి మొండి చెయ్యి అనే మాట ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఇంకోటి లేదని, బట్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు అశోక్ కేజ్రీవాల్ గారు, వాళ్ళని డిస్టర్బ్ చేయరే, సుజనా సోర్ గారు ఉన్నారు, అట్లా ఉంది. బట్ ఓవరాల్ గా కూర్పు ఎలా ఉంది, పర్టికులర్ తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితి? కథనాలు వచ్చినాయి అసలు ప్రాతినిధ్యం లేదని చెప్పి తెలంగాణ లీడర్లు కూడా రియాక్ట్ అయ్యారు, డిఫరెంట్ పార్టీస్ లీడర్స్. పర్ఫార్మెన్స్ బేస్ గా చేసుకుని ఇచ్చిన ఇచ్చారు అనేటువంటి ఇదిలో చెప్తున్నటువంటి సందర్భంలో మరి పర్ఫార్మెన్స్ ఏ లేకనే తొలగించాము అనేటువంటిది దత్తాత్రేయ గారి విషయంలో వస్తుంది. బట్ కానీ ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇది ఉన్నట్టుగా అయితే మనం ఎక్కడ వినలేదు. ఆయన మీద తెలియదు మనకు అసలు విషయం ఏం జరిగింది. దత్తాత్రేయ గారి మీద కరప్షన్ ఛార్జెస్ లేకపోతే ఇంకోటి లేనటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్ తన ఏకైక ఎంపీ ఇక్కడ నుంచి ఉన్నది కాబట్టి కంటిన్యూ చేసి ఉండి ఉండాల్సింది అనేటువంటిది అయితే ఉంది. కొన్ని అదేం పెద్ద నిజంగానే పూర్తిగా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఏం కాదు, దాన్ని పూర్తిగా మొత్తం దేశం అంతా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పోర్ట్ఫోలియో కూడా కాదు. కానీ బట్ ఎందుకో మరి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్రాన్ని కాదు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తమిళనాడుకు ప్రాతినిధ్యం లేదు. కలిపి టాప్ ఫైవ్ అనుకుంటే రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ చేరారు. ఇప్పుడు మరి సౌత్ కి ప్రాధాన్యం లేదని ఎలా అంటారు? ఒక్కటి ఇక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఆమె రక్షణ మంత్రిగా ఉన్నారు, ఒక్క రక్షణ శాఖనే ఒక్క మంత్రికి విడిగా మహిళకి ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం. మీరు చెప్పిన ఇదే లెక్కేసుకున్నా కూడా ఒక్కరికి ఐదుగురులో ఒకరికి ఇచ్చారని గతంలో అసలు ఆ పరిస్థితి చెప్పినటువంటి ఇది లెక్కేసుకున్నా కూడా ఐదుగురులో ఒకరికే కదా చెప్పింది. కాబట్టి సో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సినంతగా ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ రాలేదనేటువంటిది డెఫినెట్. ఒకవైపు బీజేపీ చెప్తున్నది ఏంటి, మేము దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఇస్తామని చెప్పి చెప్తున్నాడు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణలో ఇచ్చిన యుగపైన అంతే, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన యుగపైన అంతే, ఆ వచ్చే చోట ఎక్కడ చూసుకుందామని చెప్పి గారు చెప్పింది వాస్తవం. వాళ్ళకు కూడా బీజేపీకి కూడా తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది. ఇక్కడ మనం ఎదగడానికి కానీ మనం ముందుకు రావడానికి కానీ అవకాశం లేదు. ఈ ఉన్న ఒక ఎంపీ కూడా రేపు గెలుస్తారో లేదో ఎందుకు వచ్చింది, ఇన్ని మాత్రం పెట్టి చేసేది ఉంది అని చెప్పి ఆ ఉన్న ఒక ఎంపీని కూడా తీసేశారు. ఇంకో ఎదిగేవాడికి అవకాశం లేదు. గతంలో పని ఇది ఇవ్వలేదు. కనీసం కేంద్రంలో ఉన్నటువంటి ఏ పదవి అయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇచ్చారా? కేంద్రంలో అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి, అనేక చైర్మన్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పోస్టింగ్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతాలు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉన్నారు కాబట్టి ఏదో ఒక రెండు ఇచ్చి ఉంటే ఇచ్చి ఉంటుంది. కానీ బట్ ఇంతవరకు ఏ కూడా ఒక పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కృష్ణ సాగర్ గారు లాంటి వాళ్ళు రోజు కొట్లాడుతున్నారు కానీ ఏమైనా ఇచ్చారు ఆయనకి? ఆయన కావాలలేదు. సమర్థ పాలన తోట లేకపోతే రాజకీయ లారణ రకరకాల పద్యాలతో శాఖల కేటాయింపులో పనితీరుని కొలమానంగా చేసుకున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఎందుకు తప్పించారు, ఎందుకు కొత్తగా పెట్టారు అనుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ గిట్రాయిగా చేశామనేది సార్. 2019 ఎన్నికలు అనేవి అంతర్లీనంగా ఉంటాయి డెఫినెట్ గా రాజకీయ పార్టీలకి, ఆ లక్ష్యంతో చేశామనేది. ఇప్పుడు జరిగినటువంటి రీషఫల్, ఎక్స్పాన్షన్ రెండు కూడా రాజకీయ ఉద్దేశంతో చేసినట్టుగానే కనపడుతుంది. కానీ రాజకీయ ఉద్దేశంతో చేసినప్పుడు కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఒక్క మంత్రిని కూడా ఇవ్వకపోవటం అనేది చాలా అపేక్షణీయం. ఎందుకంటే ఇది భారతదేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండాలంటే ఒక MOS మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్ ఏదో ఒకటి అసలు మనల్ని గుర్తించలేదు అనేటటువంటి భావం ఇవాళ అక్కడ వాళ్ళ అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళ వాళ్ళ తరపునే మంత్రి ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారనేది ఉంది కాబట్టి మేము బీజేపీ నుంచి ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ నుంచి ఇవ్వలేదు, ఇంకా వేరే పార్టీ నుంచి కూడా ఇవ్వలేదు. అంటే వేరే పార్టీ నుంచి ఇవ్వకుండా కూడా అసలు ఎవరు ఎంపీలు కానటువంటి వాళ్ళని కూడా ఇచ్చారు. రాజ్యసభ లోక్సభ లేనటువంటి వాళ్ళని కొన్ని చోట్ల మరి మామూలు వ్యక్తులు కూడా ఇచ్చారు. ఆ రకంగా మా దగ్గర ఎంపీలు లేవు అంటే మీరు ఎంపీలు లేనటువంటి బీజేపీ నాయకులు ఇవ్వటం లేకపోతే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎలివేట్ చేయటం ఇటువంటి వాటిని ఎక్కడైనా చేయాల్సిన అవసరం ఉండే. ఇవాళ దేశ సమగ్రతకే దెబ్బతినే విధంగా ఒక ఆలోచన ఆయన మమ్మల్ని కంప్లీట్ గా వదిలిపెట్టారు అనే భావం ఇవాళ సీఎం కేసీఆర్ గారు మాట్లాడకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా అటు చూస్తున్నారు కదా. ఇది
ఎందుకు రవి గారు మీ ఆలోచన ఏంటి చెప్పండి? మీరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, ఢిల్లీ రాజకీయాలు చూశారు కదా, ఇట్లా ఒక రాష్ట్రాన్ని పక్కన పెట్టడం అనేది భవిష్యత్తులో ఇస్తారని ఒక మాట ఉంది, బట్ ఏంటి రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రాజకీయ వ్యూహం ఏం లేదు, నా ఉద్దేశంలో ఇక్కడ మేమైనా ఉండాలా లేకపోతే ఎవరు లేకుండా ఉండాలనే ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందువల్ల ఆయన అక్కడ పోయి 4 రోజులు అక్కడ కూర్చొని ఇక్కడ ఎవరు మంత్రులు రావాల్సిన అవసరం లేదు, మేమే పరిపాలన చేసి మీకు అందిస్తాం, రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఏదైనా లోక్సభ సీట్లు కావాలంటే మీకు ఇస్తామనేటటువంటి అవగాహన వచ్చిందేమో అనుకున్నా. అంతకంటే మోడీ గారు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చేయనేటటువంటి ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు. ఏదో ఒత్తిడి వల్లనే కేసీఆర్ గారు మోడీ గారికి ఉన్న అవగాహనతో ఇక్కడ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు అక్కడ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మేము చూసుకుంటాం, మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరు ఒక ఐఏఎస్, ఒక ఐఏపీ, ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ 3 ఇచ్చారు. ఇక్కడ చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఉన్నారు కదా, ఎవరిలో ఒకళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది 75 నుంచి 74 నుంచి ఇచ్చారు ఆయన. 74 నుంచి చూస్తే చాలా మంది దొరుకుతారు, అది కూడా మనకి బహిరంగంగా చెప్పకపోయినా లోతుగా వాళ్ళతో ఇవ్వకపోవటం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ. బీజేపీ అంతర్గత వ్యవహారంగా చూడరా మీరు, వాళ్ళ పార్టీ మరి వాళ్ళ సంబంధించి వాళ్ళు ఏ లెక్కలు వేసుకుని ఇచ్చుకున్నారు, అట్లా క్యాబినెట్ ని ఫామ్ చేయటం వేయటం అంతర్గత భాగం, ఇవ్వటం ఇవ్వకపోవటం కూడా అంతర్భాగం. కానీ ఒక ప్రాంతాన్ని ఉప ప్రాంతం కాదు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వకపోయినా అది ఒక ఒక ప్రాంతాన్ని గుర్తించలేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేకంగా ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రానికే ఏ రకమైనటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్ లాగా చేశారు. మన పర్ఫార్మెన్స్ బేస్ అనుకుంటే అసలు ఏంటి పర్ఫార్మెన్స్ ఎవరు గొప్పగా చేశారు? మోడీ తప్ప 1 or 2 persons తప్ప మిగతా వాళ్ళు చేయడానికి ఏముంది? మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నప్పుడు దానికి అసలు దట్ క్వశ్చన్ డజంట్ అరేంజ్ అన్నారు. ఒకటి ఇది ఎందుకు ఇవ్వలేదు అంటానికి రెండు రాష్ట్రాలని పక్కన పెట్టి ఇంకా టీఆర్ఎస్ లేదా తెలుగుదేశం వాళ్ళు చాలా సీనియర్ గా మంచి పనిచేశాడు ఆయన, పనిచేయలేదనేది సర్టిఫికేట్ మోడీ గారు అమిత్ షా గారు ఇవ్వాలి, అంతర్గత పరిస్థితి అని చెప్పారు. కానీ ఉండటానికి ఉంచగలిగినటువంటి వ్యక్తిత్వం లేనటువంటి పరిస్థితి వస్తే మేము ఒప్పుకునే వాళ్ళం. ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉంది, సీనియారిటీ ఉంది, అన్ని రకాల ఎందుకు తొలగించారో వాళ్ళు చెప్పరు కదా, చెప్పనప్పుడు మనం కారణం అంటే అసలు ఏదో ఒకటి గుడ్డితో కుంటే ఒక కన్ను కనబడేటట్టు ఉండాలి కదా. రెండు ఇష్యూస్ మీద విజయ్ గారు రాజకీయంగా రవి గారు మాట్లాడేది నేను అర్థం చేసుకోగలుగుతా, వారు రాజకీయంగానే మాట్లాడతారు, అదిగాక వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అయితే నేను అనుకోను. ఎందుకంటే యూనియన్ మినిస్టర్ల కూర్పు అనేది, ఆయన పెద్ద మనిషి, వారు ఎంపీగా కూడా ఉన్నారు, యూనియన్ మినిస్టర్ల కూర్పు అనేది రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ గా చూడరు, ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ కోసం చేస్తారు. 29 రాష్ట్రాల నుంచి గ్యారంటీగా ఉండాలని ఎక్కడ చట్టం లేదు, అట్లా చేస్తారనే ప్రెసిడెన్స్ కూడా లేదు. అందుకే వారు 66 సంవత్సరాలు ఉన్నారు. అంతకెందుకు నేను చాలా చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తా, వైఎస్ఆర్ 2004లో ఏదైతే రాష్ట్రం మనం 2 కలిసి ఉన్నామో 29 మంది గెలిచారు. దానికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? 1 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మరి ఆ ప్రపోర్షనేట్? అది పద్ధతి కాదు కదా అడిగేది. ఇప్పుడు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు అడిగినట్టే అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద నాయకుడు రవి గారు మాట్లాడితే ఎట్లా? ఇది మా అంతర్గత విషయం. వారు ఎందుకు అట్లంటే ఇప్పుడు కేరళ భారతదేశంలో లేకుండా మొన్నటిదాకా, ఈ రోజు కదా తీసుకొచ్చిన కేరళలో, వెస్ట్ బెంగాల్ భారతదేశంలో లేదా, లేకపోతే ఈశాన్యంలో 5 రాష్ట్రాలు భారతదేశంలో అధికారం రావడమే లక్ష్యము, పెద్ద ఎత్తున యాత్రలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, నేపథ్యంలో ఏమైనా ఆలోచన వచ్చింది? అది మా వ్యూహంలో భాగం కదా. ఇప్పుడు మా పార్టీ పరంగా మేము తీసుకునే నిర్ణయాలు పెరగడానికో తరగడానికో అది కూడా మీకే బాధ అయితే ప్రజలు నవ్వుకుంటారు కదా. నేననే ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఆగండి, ఆన్సర్ సహాయం ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు పద్ధతి కాదంటే ఇప్పుడు వారు చెప్పినంత ముగ్గురు కూడా మాట్లాడి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు ఎత్తి మాట్లాడితే అని వేరే విషయం. ఇప్పుడు మా పార్టీ నాయకుడిని మేమెందుకు తీసేసామో మేమెందుకు పెట్టుకున్నామో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఒకటే విషయం అంటే అక్కడ తీసేయడం పెట్టడం అనేది దత్తాత్రేయ గారిని పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ తో కాదు జరిగింది. అక్కడ జరిగింది ఏంటి అంటే ఒక పార్టీ వ్యవస్థ ఉంటుంది, ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది. మేము ఇక్కడ పెరగాలనుకుంటున్నాం కాబట్టి మా నాయకుడు ఎవరైతే అధినాయకుడు ఉన్నారో అమిత్ షా గారు కొంతమందిని గవర్నమెంట్ పంపించడం జరిగింది, కొంతమందిని గవర్నమెంట్ నుంచి పార్టీకి పంపించడం జరిగింది పనిచేయమని.
కాబట్టి ఇప్పుడు దత్తాత్రేయ గారు చాలా సీనియర్ నాయకులు, మాకు మాకు ఒక దిక్సూచి లాంటి వ్యక్తి, మాకు ఒక మార్గదర్శకుడు. కాబట్టి ఇక్కడ పెరగాలనుకున్నప్పుడు వారిని ఉపయోగించుకోవడానికి పార్టీ ఇక్కడికి పంపిస్తుంది. ఏం చేయబోతున్నారు దత్తాత్రేయ గారు? అది మీతో మేము చెప్పలేం కదా, ఇప్పుడు మీడియా పరంగా మా వ్యూహాలు అయితే చెప్పలేం కదా. కాబట్టి తప్పకుండా కూడా దత్తాత్రేయ గారు ఇస్ ద ఫేస్ ఆఫ్ ఆ పార్టీ, లక్ష్మణ్ గారు ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆ పార్టీ, అధ్యక్షుడు. కాబట్టి తప్పకుండా కూడా వారికి ఒక బాధ్యత ఇస్తారు, ఆ బాధ్యతను బట్టి వారు పార్టీని పెంచే ప్రక్రియలో ముందుకు పోతారు. అంతకి తప్పించి ఏదో దానికి కులాన్ని అంటగట్టడం అంటే చాలా లో అండ్ పాలిటిక్స్ ని మనం చేయకుండా ఉంటే గౌరవం ఉంటుంది. అది కాక అనలిస్ట్ అనే వాళ్ళు, మేధావులు అనే వాళ్ళు వాళ్ళ గౌరవం తగ్గించుకోవద్దు. ఇప్పుడు సమర్థత లేని గవర్నమెంట్ అంటే ఎట్ల సమర్థత ఉన్నదని అడిగినప్పుడు ఎట్ల సమర్థత లేదని కూడా చెప్పాలి. ఇప్పుడు గడ్కరీ లాంటి వ్యక్తిని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మోస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్ చెప్తా ఉంటే ఊరికే మీరే ప్రమోషన్ చేసుకుంటారు, మీరే చెప్తున్నారంటే నాకు అగౌరవం కాదు, అది వారికే అగౌరవం అవుతుంది. ఎందుకంటే మనం కొంచెంలో కొంచెమైనా మంచి మాట్లాడితేనేమో మీ మాటకి ఏదన్నా అక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది. మనం మొత్తమే నెగిటివ్ మాట్లాడితే ఇప్పుడు సరే మరి మీ దానిలో సమర్థత ఎంత ఉంది? మీరు అనుకునే కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల వాళ్ళు ఏం సాధించారు? ఇప్పుడు ప్రభుత్వం గురించి ప్రభుత్వంలో సమర్థత పార్టీలు అంటే డిఫరెంట్. కమింగ్ టు అది గవర్నమెంట్ సమర్థత లేదు, మీరు అడిగిన ప్రశ్న, నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగిన. లేకపోతే రీషఫుల్ ఎందుకు జరిగింది? ఇప్పుడు గడ్కరీ గారికి వారు పర్ఫామ్ చేస్తున్నారు, మీరు సమర్థత అసమర్థత అంశాలు ప్రస్తావిస్తూనే దత్తాత్రేయ గారి విషయం వచ్చేసరికి ఇది పార్టీ వ్యవహారం పార్టీ కోసం అంటున్నారు. మీరు మళ్ళీ దీనికేమో ఆ కార్డు బయటకు తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికేమో పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఉమాభారతి గారి విషయం చెప్పండి. ఉమాభారతి గారిని పదవి నుంచి తప్పిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. వచ్చిన లిస్టులో ఎక్సెప్ట్ ఉమాభారతి అందరిని తొలగించారు. ఉమాభారతి గారిని శాఖలు కోతేశారు. క్లియర్ కట్ గా మనకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. లాస్ట్ మినిట్ లో ఒత్తిడి వల్ల ఆమెను కొనసాగించగా తప్పని పరిస్థితి రిజైన్ చేశారు. ఆరుగురు రిజైన్ చేశారు, రైట్? ఆరుగురికి ఒకటే రీజన్ ఉండదు. కొంతమందికి పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొంతమందికి పార్టీని ఉపయోగించుకునే పని ఉంటుంది. ఇప్పుడు రూడీ గారిని ఎందుకు తీశారు అన్న దానికి ఒక రీజన్ అవినీతి కోణం ఎక్కడైనా ఉందా? ఎవరి దగ్గర ఉంటే అది బయటపడుతుంది కదా, బయటపడదు. మీలో మీరు ఆరోపణలు మీ దృష్టికి వచ్చినప్పుడు అధినాయకత్వం దృష్టికి పక్క తప్పిద్దామని అనుకుని ఉండొచ్చు కదా. మన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి నేను క్లియర్ గా చెప్పగలుగుతాను, దత్తాత్రేయ గారి విషయంలో అవినీతి కోణం లేదు. మేము వారిని పార్టీకి ఉపయోగించుకోవడానికి పార్టీలో వ్యూహం రాజకీయ వ్యూహంలో భాగంగా అమిత్ షా గారిని పంపించడం జరిగింది. ఇంకొక విషయం, ముగ్గురు ఇక్కడ పెద్ద నాయకులు ఉన్నారు, డౌట్ పడుతున్నారు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎందుకు ఇవ్వలేదు చెప్తా. టీఆర్ఎస్ అక్కడ తెలుగుదేశం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లాగూ మనతో రేపొద్దున సేల్ అవుతారు, మనతో కొనసాగుతారు అనేటువంటి ఒక భావంతో వదిలేశారా అనేటువంటి డౌట్ నేను చెప్తాను. అంటే రాజకీయంగా ఇద్దరు నాయకులు ఉన్నారు, ఒకరు మేధావి ఉన్నారు. నేనేమంటున్నా అంటే వారు ముగ్గురు కూడా సమాజానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి రాజకీయాలకు అతీతంగా చూసినా కూడా ఒక మహిళని అంటే సాధికారత విషయంలో మహిళలు ఆకాశంలో సగం మనం అనుకుంటుంటే ఒక మహిళని, అదిగాక సౌత్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ రవి గారు అంటారు, ఆమె పుట్టింది తమిళనాడులో, పెరిగింది మన కోడలుగా తెలుగులో, తెలుగు రాష్ట్రంలో. ఇద్దరు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మా యూనిట్ లో భాగం ఆమె. మేము అభినందిస్తా ఉన్నాం నరేంద్ర మోదీ హైదరాబాద్ టాక్ ద టాక్. మహిళా సాధికారత విషయంలో ఊరికే మాటలు మాట్లాడి విడిచిపెట్టే సమయంలో ఈ రోజు వారిని సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ, నలుగురే మినిస్టర్లు ఉంటారు దానిలో, ప్రైమ్ మినిస్టర్ కింద ఆ మినిస్ట్రీలో ఆ గ్రూప్ లోకి, ద మోస్ట్ ఎలీట్ గ్రూప్ ఇన్ దిస్ కంట్రీ, డిఫెన్స్ మినిస్టర్ గా వారిని ఇండిపెండెంట్ గా మొట్టమొదటిసారి ఒక మహిళని డిఫెన్స్ మినిస్టర్ గా చేయడం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ పోర్ట్ఫోలియో ఉంచుకుంది, ఆమె ఇండిపెండెంట్ మినిస్టర్ కాదు, ఫస్ట్ టైం చరిత్రాత్మకంగా ఒక మహిళని ప్రధానమంత్రిగా ఉంటూ రక్షణ వాళ్ళని అదే ఒక హృదయపూర్వకంగా ఒక అభినందన కూడా తెలుస్తలేరు, ఒక అభినందన కూడా తెలుస్తలేరు. ఒక మహిళని డిఫెన్స్ మినిస్టర్ చేసినందుకు మేము అభినందిస్తా ఉన్నాం. మహిళలకి పెద్ద పీట వేసినారు, మహిళా సాధికారతను నిజం చేస్తారు. కేసీఆర్ గారి కేబినెట్ లో ఒక మహిళ లేదు, చంద్రబాబు మా కేబినెట్ లో మహిళ కాదు, మా స్పీకర్ మహిళ, మా డిఫెన్స్ మినిస్టర్ మహిళ, మా ఎంఈఏ మహిళ, మాకున్న నలుగురులో ఇద్దరు మహిళలు. సరే భాను గారు చాలా సహృదయంగా సాగర్ కి ఏమి ఇవ్వట్లేదని అడిగారు. నేను అంటే మా పార్టీ విత్ డిఫరెన్స్ అయితే ఒక విషయమే, మా పార్టీ విత్ డిఫరెన్స్ అయితే నేను పాలిటీషియన్ విత్ డిఫరెన్స్ నేను అనుకుంటాను. నేను కాంట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన ఒక నిమిషం. ఇప్పుడు పార్టీ కొంతమంది పార్టీకి పనిచేయాలి, కొంతమంది గవర్నమెంట్ పనిచేయాలి. నేను పార్టీకి పనిచేయడానికి ఆశించాలి.